హైదరాబాద్ లో డ్రగ్స్ కు యువకుడు బలయ్యాడు నగరానికి చెందిన బీటెక్ విద్యార్థి గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఈ క్రమంలో వారం రోజులకే తీవ్ర అస్వస్థతకు గురై విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు దీంతో హైదరాబాద్ డ్రగ్స్ కారణంగా మరణించిన తొలి కేసు నమోదైంది మరోవైపు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ వినియోగదారులు అమ్మేవాడిని పోలీసులు చెప్తున్నారు చనిపోయిన యువకుడితో పాటు ప్రేమ అనే మరో బీటెక్ విద్యార్థి కూడా ఈ దందా చేసేవాడని పోలీసులు తెలిపారు డ్రగ్స్ వినియోగదారులు రామకృష్ణ జీవన్ రెడ్డి నిఖిల్ తో పాటు ప్రేముదయ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ చౌహాన్ తెలిపారు వారి నుంచి 2,50,000 డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు